నేనేమైనా అన్నానా? అంకుల్ తప్పులకి నిన్ను బ్లేమ్ చేశానా? మన ఫ్రెండ్షిప్ ని వద్దన్నానా? దిస్ ఇస్ నాట్ రైట్ దుర్గా. నీ మాటలకి నేను చాలా చాలా హర్ట్ అయ్యాను. నీకే ఫ్రెండ్షిప్ వద్దంటే నాకు వద్దు. గుడ్ బై. డాడ్ వైజాగ్లో ఎక్కడికి వెళ్ళారు? ఎవరిని కలిశారు? అంతా దినేష్ మీకు చెప్పుంటాడు కదా. తన బావతో ఉన్నంత వరకు చెప్పాడు. దినేష్ ఏం చెప్పాడో ఆ డీటెయిల్స్ నాకు చెప్పండి. ఎందుకు ఈశ్వర్? కావాలి మావయ్య. ఎందుకు ఏంటి అదంతా తర్వాత చెప్తాను. ముందు నిన్ను అడిగింది చెప్పండి. అరకులో ఏదో హాస్పిటల్కి వెళ్ళాడంట. తనను కాపాడాడే మోహన్ ఆ మోహన హాస్పిటల్లో పనిచేస్తున్నాడంట. అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని కలిశాడంట. అరకులో హాస్పిటలా? అవును. పేరేదో చెప్పాడు. అమ్మ హెల్త్ సర్వీస్. సరే, నేను చెప్తున్నది ఊహించుకోండి. ఒక స్త్రీకి 9 నెలల గర్భం, కానుపు కష్టమయ్యేలా ఉంది. వైద్య సహాయం అందకపోతే తల్లి బిడ్డ చనిపోతారు. హాస్పిటల్ చాలా దూరంలో ఉంది. వెళ్లాలంటే రోడ్లు లేవు, వాహనాలు లేవు. కొండ ప్రాంతం, కనీసం 30 కిలోమీటర్లు నడవందే ఒక్క ఆటో కూడా దొరకదు. 30 కిలోమీటర్లు కాలి నడకన, 9 నెలల గర్భం మోసుకుని 30 కిలోమీటర్లు ఆ తల్లి నడవగలదా? సమయానికి తనకు వైద్య సహాయం అందగలదా? లేదు. తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఇది కథ కాదు, వాస్తవం. ఇక్కడ ఏ తల్లి తన బిడ్డను పోగొట్టుకుని బాధపడకూడదు. ఏ బిడ్డ తల్లి లేనివాడు కాకూడదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అన్న ఆలోచనతో మొదలైంది అమ్మా హెల్త్ సర్వీస్. అసలు ఈ ఆలోచన ఎవరిది? అమ్మా హెల్త్ సర్వీస్ వెనుకున్నది ఎవరు? ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు? డీటెయిల్స్ కొంచెం చెప్పండి. మహిదర్ తన పేరు. మహిదర్ ఆలోచన, శ్రమ, డబ్బు అంతా తనదే. ద హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్.
మహేంద్ర. తను పేరు తప్పుగా చెప్పింది. ఆయన పేరు మహేంద్ర, బిజినెస్ మ్యాన్. ఆయన ఆలోచనలే మేము ఆచరణలో పెట్టడానికి సహాయం చేస్తున్నాం. ఎవరి మహేంద్ర? ఎక్కడున్నారు? ఇక్కడ లేరు, త్వరలోనే ఇండియా వస్తారు, అప్పుడు మిమ్మల్ని కలుస్తారు. ఇప్పుడు హాస్పిటల్లోని ఫెసిలిటీస్ మొత్తం మీకు చూపిస్తాను రండి. మహీధర్ అంటే మున్నా, మహీందర్ కాదు, మహీధర్. నో డౌట్, ఇది మున్నా హాస్పిటల్. డాడ్ ఇక్కడికొచ్చి